Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మరో ముందడుగు. పొరుగు రాష్ట్రం సీఎంతో భేటీ ఫిక్స్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ 2.5 ఏళ్ల పాలన పూర్తి చేస్తున్న సమయంలో కొత్త అడుగులు వేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత తమ విధానమని చెప్పిన సీఎం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ సీఎంతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. కేసీఆర్ సైతం ఏపీకి వచ్చి సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య అటువంటి సమావేశాలు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు ఏపీకి మరో సరిహద్దు రాష్ట్రమైన ఒడిశాతో ఉన్న నీటి వివాదాలను పరిష్కరించుకోవడానికి అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో సమయం కేటాయిస్తే తానే వస్తానని ఈ ఏడాది ఏప్రిల్ 17న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు లేఖ రాశారు. దీనిపై ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి ఆహ్వానించడంతో సీఎం జగన్ ఈ నెల 9వ తేదీన భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఇద్దరు సీఎంలు కలిసి జలవనరుల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. పోలవరం జంజావతి రిజర్వాయర్ ముంపు సమస్యల పరిష్కారంతో పాటు రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచిలా నిలిచే నేరడి బ్యారేజీ నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందులో రాజకీయ వ్యూహాలు ఉన్నట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. జంజావతిపై కాంక్రీట్ డ్యాం అంశంపైన సీఎం జగన్ చర్చించనున్నారు. ఇందుకోసం ముంపునకు గురయ్యే భూమిని సేకరించి ఇవ్వడానికి ఒడిశా సర్కారును ఒప్పించడం ద్వారా రబ్బర్ డ్యాం స్థానంలో శాశ్వతమైన కాంక్రీట్ డ్యాం నిర్మించి విజయనగరం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. నేరడి బ్యారేజీ నిర్మాణ వ్యయాన్ని ఆయకట్టు ఆధారంగా దామాషా పద్ధతిలో భరించాలని వంశధార ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ బ్యారేజీ పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు ఆయకట్టులో 2 పంటలకు, ఒడిశాలో వెనుకబడిన ప్రాంతాలకు నీళ్లందించి సస్యశ్యామలం చేయవచ్చు. 2 రాష్ట్రాలకు ఉపయోగపడే ఈ బ్యారేజీ నిర్మాణానికి ఒడిశాను ఒప్పించే దిశగా సీఎం వైఎస్ జగన్ ఈ పర్యటనలో ఒడిశా సీఎంతో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్టులో 45.72 మీటర్లలో 104.6 TMCలను నిల్వ చేసిన ముంపు ప్రభావం తమ భూభాగంలో పడకుండా చూడాలని 2007 ఏప్రిల్ 3న అంతరాష్ట్ర సమావేశంలో ఒడిశా ఛత్తీస్గఢ్ కోరాయి. ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం ఒడిశాలో సీలేరుపై 12 కిలోమీటర్లు, శబరిపై 18.2 కిలోమీటర్లు, వెరసి 30.2 కిలోమీటర్లు పొడవున, సగటున 50 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల ఎత్తుతో కరకట్టలు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు తాజా ధరల ప్రకారం 378.696 కోట్లు వ్యయం కానుందని అంచనా. కరకట్టల నిర్మాణానికి పర్యావరణ అనుమతి కోసం ఒడిశాలోని మల్కనగిరి, ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాల్లోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సదస్సులు నిర్వహించాలని 2005 నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో గోదావరిలో వరద ప్రవాహం తగ్గగానే దిగువ కాఫర్ డ్యాముల మధ్యన ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణాన్ని చేపట్టి 2022 నాటికి పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలంటే ఒడిశా, ఛత్తీస్గఢ్లలో ముంపు సమస్యను పరిష్కరించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది పోలవరంలో నీటిని నిల్వ చేయడానికి మార్గం సుగమం చేసేందుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో సీఎం జగన్ చర్చించనున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో భాగంగా ఇప్పుడు నవీన్ పట్నాయక్ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూటమిలకు దూరంగా ఉంటున్నారు. జగన్, కేసీఆర్ సైతం అదేవిధంగా కనిపిస్తున్నా అవసరమైన సమయంలో 3 ముఖ్యమంత్రులు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నారు. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటుగా ఒడిశా ముఖ్యమంత్రి కీలకం కానున్నారు. దీంతో జగన్ నీటి వివాదాల పరిష్కారంతో పాటుగా రాజకీయంగానూ ఒడిశా సీఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇద్దరు సీఎంలు తమ రాష్ట్రాల అధికారులతో ఈ నెల 9న నిర్వహిస్తున్న ఈ సమావేశం ద్వారా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.